మంచిగా చేసారు అప్పటికిప్పటికీ. చాలా బాగుంది. మళ్ళీ పుట్టిదేవి ధ్యానమంత్రం అది బాగుంది. ఇది వచ్చేసి మనకు రేకొండ దగ్గరలో ఉంటుంది. చాలా మంచి మినిమం వంటే అయితే పట్టుకుంటుంది. ఇక్కడ బోర్డు ఉన్నది ఒకసారి చూడు. ఇక్కడ బోర్డు వచ్చేసి రాక్ క్లైంబింగ్కి దారి ఇటువైపు ఈ మీద, ఇంకోటి ఏమో ఈ సైడ్ ఉంది. అయితే ఫస్ట్ ఈ సైడ్ వెళ్ళొచ్చి రాక్ క్లైంబింగ్కి వెళ్దాం. దా చూద్దాం. ఇక్కడ ప్రతి ఒక్క బండ చెక్కినట్టే ఉన్నది కదా, ప్రతి ఒక్క బండకి ఏదో ఒకటి చెక్కినట్టే ఉన్నది. ఉన్న చిన్న అయినా కూడా బాగుంది. వీధికెళ్దాను. ఏమైంది అబ్బు నీ పాదయాత్ర ఏమైంది, ఎక్కుదామంటారా? ఏమైంది అబ్బు ఏమైంది, చుక్కలు చూపిస్తారా? కానీ ఇది ఎక్కాలంటే కూడా కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళు ఎక్కాలి. అది ఏజ్డ్ పర్సన్స్ అయితే చాలా కష్టం అవుతుంది, కానీ ఓపిక ఉన్న వాళ్ళు అయితే ఎక్కాలి. చూసారుగా ఫ్రెండ్స్, వ్యూ అయితే సూపర్ ఉంది. స్టోన్స్ కూడా చెక్కినట్టు సపరేట్గా బాగున్నాయి. సరే మీదికి వెళ్దాం. ఇటు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనం రాక్ క్లైంబింగ్ దిక్కు వెళ్దాం. అక్కడ ఎలా ఉందో అక్కడ చూద్దాం. పోదాం మీదకి. అంటే చిక్కినట్టే ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ మీకు కలిసేపు కావచ్చు. ఈ స్టెప్స్ అన్నీ తీద్దాం వీడియో. రాలే అబ్బు, మొత్తం మంచిగా చేసారు. అగో అవతల పక్క చూడు ఎంత పెద్దగా ఉన్నాయో రాళ్ళు. ఆయిషా ఇక్కడ వ్యూ చూసినావా? ఇక్కడ బండ మీద బండ ఉన్నది. ఇది ఎక్కే వరకు వ్యూ పాయింట్ వచ్చింది కానీ సూపర్ ఉన్నది, సూపర్ ఉన్నది వ్యూ పాయింట్. ఇక్కడ చూసుకుంటున్నాడు అండి ఆయిష. ఒక్కసారికి ఇక్కడ లోయ లోయలు కూడా బండ ఒకదాన్ని ఒకటి వేసిన చూద్దాం. దారి కూడా చూడు, ఏదో పార్క్ లా తీటు ఉన్నాడు చెట్లు. అయ్యో తీస్తాను తీయాలి.
చెప్పు చేత వరకు అని సూపర్ నడుస్తారు వెనక మా అక్క కష్టాలు. ప్రజలు మిమ్మల్ని చూడాలి. అబ్బా కుట్టిక్కంచెల వ్యూ ఎంత బాగుంది. ఇంత దూరం నడిచినందుకు మనకి ఫలితం వస్తుంది. ఇక్కడ దారి ఉన్నది, లింగిస బండ శిల తోరణం దారి. చలో టర్న్ లెఫ్ట్. ఇప్పుడు మింగిస దారి శిల తోరణంకు దారి అంటే మొదటి దారి ఇటు, ఫస్ట్ దారి ఇటు అదా వచ్చేసి శిలాతోరణం మింగిస దారి. మింగిస ఏమైనా ఉంటో చూడాలి. అబ్బో కొండెక్కుతావానే వారి చూడు నడిచి నడిచి వస్తానంటే ఇప్పుడు కొండెక్కారు నా స్పీడ్ని. ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ ప్రిఫర్ చేయచ్చు. ఎర్లింగ్ ఈవినింగ్ అయితే డిమ్ అవుతుంది, ఫొటోస్ తీసుకోవాలి. ఎంత బాగున్నాయి. ఏ అచ్చేసినావు భలే ఉంది. మలరా ఎక్కువ సౌండ్ ఎట్లా వస్తుంది అది. ఎక్కువ సౌండ్ మంచిగా వస్తుంది ఇక్కడ గుట్ట మీద. మంచిగా వస్తుంది ఎక్కువ సౌండ్ గుట్టల. మనం ముంగిస బండ శిలా తోరణానికి అయితే వచ్చాం చూడచ్చు. బండ మార్పు మోడల్ శిలా తోరణ మోడల్. ఫొటోస్ దిగడానికి అయితే ఒక మంచి స్పాట్ వెనుక మొత్తం గ్రీనరీ ఉంది. ఓకే ఫ్రెండ్స్ వీడికైతే వచ్చేసాం, నెక్స్ట్ వేరే కాడికి వెళ్దాం. శిలా తోరణం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనకకి వస్తే మళ్ళీ ఇక్కడ మీకు దారి కనిపిస్తుంది. ఈ దారి నుండి ఇటువైపు వెళ్తే నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. దారి అయితే కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ శిలా తోరణం అక్కడ ఉంటుంది. శిలా తోరణం అక్కడ ఉంది ఎదురుగా కనిపించేది. అక్కడి నుంచి మళ్ళీ వెనకకి వస్తే ఈ దారి నుండి ఇటు రెండు దారులు ఉంటాయి. ఇటు స్ట్రేట్ వచ్చేస్తే నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఈ బండ చూడు ముసలి లాగా అనిపిస్తుంది. ఈ బండ అయితే చూడడానికి ముసలి తలకాయలు ఎక్కువ ఉంది. ఎంత బాగుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఈ బండను. దూరం నుంచి అయితే సేమ్ ముసలి తలకాయలు ఎక్కువ ఉంది. దారికి ఎందుకు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి
దీన్ని చూద్దాం ఈ పండను నేను చూపిస్తా సేమ్ ముసలి మాడ లెక్కనే ఉంది నోరు తెరిచినట్టు అదే ఆకారంలో ఉన్న బండను అయితే మనం చూసాం ఇప్పుడు మనం ముందుకు ఇప్పుడు ఉదాహరణ ఇంకా జ్యూస్ పావనుకున్నాడు సార్ ఇవి ఇక్కడ ఒక చెట్టు ఇక్కడ చెట్టు చూడు బండ బండ మధ్యలోకి ఇలా వచ్చింది దూరం నుంచి అలా చెట్టు చూడక కింద చూసే వరకు సేమ్ పామ్ లెక్క అనిపించింది కదా అయితే ఇప్పుడు తాబేలు బండ ఓకే వెరీ గుడ్ ఈ బండ చూడు తాబేలు బండ తాబేలు ఆకారంలో ఉంది ఈ బండను మీరు చూడచ్చు ఇది అచ్చం తాబేలు లాగుంది ఈ బండ వచ్చేసి సైడ్ కూడా చూడాలి సార్ కాళ్ళు కూడా ఉన్నాయి సేమ్ సైడ్ కాళ్ళు తలకాయ కొంచెం వ్యూ చూడు ఎంత బాగుంది ఎంత బాగున్నది ఇక్కడ నుంచి వ్యూ ఇక్కడికైతే వచ్చాము ఇది చూడడానికైతే ఆల్చిప్ప మోడల్ పేర్స్ మోడల్ ఉంది ఇక్కడ ఎవరో మింగీస బొమ్మలు వేశారు చూడచ్చు ఫ్రెండ్స్ ఇది చూడడానికైతే మన ఆల్చిప్ప మోడల్ ఉంది ఇంతకుముందు మనం వచ్చేటప్పుడు చూసాం ముసలి దాని తర్వాత తాబేలు మోడల్ బండ దాని తర్వాత ఇది ఆల్చిప్ప మోడల్ అయితే లోపల కూడా ఇంతకుముందు చూపించాను కదా పెయింటింగ్స్ ఉన్నాయి మంగేసాయి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఏదో ధ్యానంలో ఉన్నట్టు బౌద్ధుడు ఆ మోడల్ షేప్ అయితే అలాగే ఇంకా క్లారిటీ చూడొచ్చు అంటే ఈయన కనిపిస్తున్నా మీద మీద ఏదో ధ్యానం చేసే ప్లేస్ మోడల్ ముందు కాడికి వచ్చాం కదా ఇది చూడొచ్చు మింగిస బండ దారి మళ్ళీ ఇంకోటి శిలాతోరణం దారి అయితే ఇటు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మింగిస కొండకి వెళ్తుంది ఇటువైపు ఏదైతే ఉంటుందో స్ట్రైట్గా ఇది మాత్రం మనకు శిలాతోరణం దాకా వైపు తీసుకెళ్తుంది బండలతో గట్టు ఉంటుందట ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో మనం దిక్కు వెళ్దాం ఫ్రెండ్స్ ఇట్లా స్ట్రైట్కి వెళ్ళాలట లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళకండి కన్ఫ్యూజ్ అవుతారు చూద్దాం ఎంత బాగుంది చాలా బాగుంది మనం ముందుకెళ్దాం ఎలా ఉందో చూద్దాం ముందుకెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీనరీ అనేది ఎంత బాగుందో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ రెండు దారులు వస్తాయి ఒక దారి వెళ్తేనేమో బుర్ర గుహల టైపు ఇటు వెళ్తుంది స్ట్రైట్ లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో పామ్ దిక్కెళ్తుందట పామ్ మోడల్ మనం స్ట్రైట్గా బుర్ర గుహల మోడల్ దిక్కెళ్తాము చూద్దాం ఫ్రెండ్స్ ముందట ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళాక చూపిస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ కొండలు అనేది ఎంత బాగుంది ఇక్కడ ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క ఆకారంలో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఎంట్రన్స్ మొత్తం బండలతో కట్టినట్టుంది నాకు తెలిసి ఇదే కావచ్చు శిలాతోరణం అంటే బండలతో చేసింది ఇదే ఫ్రెండ్స్ శిలాతోరణం ఎందుకంటే కింద గల్ప మోడల్లో ఉంది
ఇక్కడ ఈ శిలా తోరణం నుంచి లోపలికి వెళ్ళాలి. ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మొత్తం ఎలా ఉందో. గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్ కుంతి గుహకు దారి అని. ఇటు మీదికి ఒకటి ఉంది, కిందికి ఒకటి ఉంది. చూద్దాం చూడొచ్చు ఫ్రెండ్స్ మీద క్లియర్గా కనబడతలేదు కానీ మీద అయితే పాండవుల గుట్టకు దారి ఇటువైపు ఉంది. కుంతి గుహకు దారి ఇటువైపు ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం కుంతి గుహకు దారికి వెళ్ళి పాండవుల గుట్టకు వెళ్దాం ఫ్రెండ్స్. కుంతి గుహకు దారి వెళ్దాం. చిన్నపాటి నర్సరీ మోడల్ ఉంది. కుంతీదేవి గుహకి వెళ్తున్నాం చూద్దాం. ప్రతి చోట అయితే బండలు అయితే కామన్గా ఉన్నాయి కానీ డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ కుంతి గుహకు దారి క్రిందికి దారి. ఫస్ట్ మనకు కుంతి గుహకు దారి ఇటువైపు ఉందా, ఇటు వెళ్దాం. కిందికి వెళ్తే నాకు తెలిసి కిందికి వెళ్ళచ్చు. కుంతి గుహకు ఇప్పుడు వెళ్దాం. వెళ్తున్నాం మనం కుంతి గుహకు దారి. కిందికి వెళ్తుంటే ఇక్కడ గుహ మాడ మీదకి వెళ్తున్నాం. చూద్దాం మీదేమో పైకి వచ్చాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇక్కడ బోర్డు ఉంది. దానికన్నా ముందు ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కుంటి మాత గుహకు వెళ్దాం. ఇక్కడ స్ట్రక్చర్ కూడా చూడండి, ఇక్కడ నంది షేప్లో ఉంది ఈ బండ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాండవుల గుహ దగ్గర ఉన్నాం రిసార్ట్లో. ఇక్కడ చూడొచ్చు మీరు గుట్టలు ఏ ఆకారంలో సూపర్ ఉంది. ఇక్కడ నంది ఆకారంలో, ఇక్కడ మీద వచ్చేసి పామ ఆకారంలో ఉంది చూడొచ్చు. నేను ఇంకొక వీడియో కూడా పెట్టా అటువైపు ముసలి, తర్వాత ఆల్చిప్ప మోడల్లో, మళ్ళీ తాబేల ఆకారంలో బండలు వేరే సైడ్ ఉంది. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగుందో. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క స్టోన్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు చాలా యూనిక్గా ఉంది. పాండవుల గుహకు దారి, కుంతీదేవి గుహకు దారి కింది వైపు ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చు. ఈ స్టోన్ వచ్చేసి సేమ్ పామాకారంలో ఉంది. ఇంకో వీడియోలో నేను పెట్టాను చూడండి, అందులో పామాకారం ఉంది. ఇటు పక్క వచ్చేసి ఒక షెడ్ ఉంది. ఎవరైతే కూర్చోవాలనుకున్నా తినాలనుకున్నా చూడాలి. ఒకసారి ఇప్పటికి వెళ్ళిపోతాం. అంతా మీద అయితే దూరం నుంచి చిన్న ఆర్టిక్ మార్లు కనిపించింది. ఇప్పుడు మనం పాండవుల గుహ దగ్గర ఆర్టిక్ డిజైన్ చేసినట్టు ఉందో ఒకసారి చూడచ్చు. ఇది మొత్తం ఇక్కడ కూడా చూడచ్చు మీరు ఎలా ఉందనేది. ఈ వ్యూ మొత్తం అక్కడ శివలింగాలు ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. మామూలుగా ఈ జాతర టైంలో ఇక్కడ జాతర చేస్తారట. ఇక్కడ మీద చూడచ్చు ఫైవ్ స్టెప్స్లో ఉన్నాయి కింద మొత్తం ఆర్టిక్. పైన ఋషులు మునులు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీద చూడచ్చు పైన చెట్లు ఇల్లు. ఇక్కడ మాత్రం ఇక పాపాడలు సీజన్ అంటే మ్యాక్సిమం ఇది తీసుకోవచ్చు. Thank you.
ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం అదే స్పాట్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంత ముందు మీదికి వెళ్ళాం కదా, అక్కడ నంది కొండ మళ్ళీ తర్వాత పాము ఉంది. ఇప్పుడు కిందికి వెళ్తున్నాం, కుంతీదేవి గుహలు ఉంటాయి. ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. చూడచ్చు ఫ్రెండ్స్ కుంతీదేవి గుహలు వండర్ ఆర్టెక్ అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం మీరు వన్ డే ప్లాన్ చేసుకుని అయితే రండి ఫ్రెండ్స్ ట్రిప్. చాలా టైం పడుతుంది, చూస్తే చిన్నగా అనిపించినా కూడా గుహ వెళ్ళే కొద్దీ చాలా పెద్ద. గుహో వ్యూ అయితే చాలా బాగుంది, చూడచ్చు ఫ్రెండ్స్. వ్యూ అనేది ఎంత బాగుందో, అంతటి ఇవి చూడచ్చు. బండల మీద బండలు పెట్టారు. మంచి అడ్వెంచరస్ ట్రిప్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ మెట్లు ఇచ్చారు, సజ్జితం ఏముంది. చిన్న పాము మాడలు చూసారు. ఇదైతే వచ్చాం ఫ్రెండ్స్, ఒకసారి చూడచ్చు ఎలా ఉంది ప్లేస్ అనేది. రాక్ క్లైంబింగ్ అని పెట్టారు ఇక్కడ, నాకు తెలిసి ఇదే కావచ్చు. ఇక్కడ నుంచి మీకు పాదాల గుహకు ట్రెక్కింగ్ వచ్చేసి ఇదేగా ఉంటుంది. మీదికైతే వెళ్దాం, ఇక్కడ నుంచి చూడొచ్చు. మీదికైతే వచ్చా, ఓవరాల్ వ్యూ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడచ్చు షిప్పో వేలో మాడలో క్లీనింగ్ ఫిష్ మాడల్, నాకు తెలిసి ఇదే అనుకుంటాను. ధ్యానం చేసే చూపట్కెళ్ళి చూద్దాం. చూడచ్చు ఫ్రెండ్స్ మనం కుర్తిదేవ గుహ మీదికి వచ్చాం, అది క్లైమ్ చేసుకుంటూ ఒకసారి చూద్దాం ఏమి. ఇక్కడ మొత్తం చేతుల అచ్చులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆసం ఇక్కడ కింద వచ్చేసి దేవుడు చూద్దాం మనం ఇక్కడ ఏముంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ఉన్నాడు ఏ దేవుడు అనేది మనకు తెలియదు, కానీ దేవుడైతే ఉన్నాడు చూడొచ్చు. కొండ లోపల ఉంది, మామూలుగా మనిషి బెండ్ అవుతాయి అసలు.
పాండవుల గృహ టాప్ వ్యూ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు ఎలా ఉంది అనేది పాండవుల గృహ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు వ్యూ అనేది ఎలా ఉంది, ఎంత హైట్లో ఉంది. చిన్నపాటి రాక్ క్లైంబింగ్ కూడా చేశాం మేము, ఇంతకుముందు చూపించినట్టు ఇక్కడ అమ్మవారు కూడా చూడండి ఎలా ఉందనేది. మీద ఇక్కడ నుంచి మళ్ళీ మీరు చూడొచ్చు ఈ నంది వెనక సైడ్ వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ ఈ స్టోన్స్ ఉంటాయని చెప్పినట్టు స్విమ్మింగ్ లాంటి ఫీచర్స్ మోడల్. ఇక్కడ దాదాపు చాలా స్టోన్స్ చాలా మోడల్లో ఉంది చూడొచ్చు. ధ్యాన మందిరం ఇవన్నీ అవుతారు మీరు వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాండవుల గుట్టలో నేను చూసిన విచిత్రమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్క చెట్టు దాదాపు పాము మానంలో సమయంలో బండల మధ్యలో కాదు, ప్రతి ఒక్క బండల మధ్యలో ఇంత గ్రీనరీ. రెడ్ కలర్లో ఉంది చెట్టు, ఇక్కడ అన్ని చెట్లు గ్రీన్ ఉంటే ఈ ఒక్క చెట్టు మాత్రం రెడ్ కలర్లో ఉంది. ఏదో మన శాండిల్వుడ్ చెట్టు ఉన్నట్టు. బహుశా ఈ విషయం తెలిస్తే సుకుమార్ పుష్పటు ఇక్కడే తీస్తాడు కావచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది, మీరు కూడా చూడొచ్చు చుట్టుకుండా ఎంత బాగుండే అడ్వెంచర్స్. మంచి ట్రిప్ ఫ్రెండ్స్, మండే ప్లాన్ చేసుకొని రావచ్చు. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఈ పాండవుల గుట్టలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క గుట్ట మీద ఒక చిన్న బండి ఉంటుంది. మీరు ఆడ చూడొచ్చు దాని మీద చిన్న ఉంది, అక్కడ నుంచి ఇక్కడ చూడొచ్చు దీని మీద ఒక చిన్న బండి ఉంది. ఇక్కడ చూడొచ్చు పాండవుల గుట్టలో ఒక కామన్ పాయింట్ చెప్పాను ఫ్రెండ్స్, ప్రతి ఒక్క గుట్ట మీద ఒక చిన్న స్టోన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు దాని మీద చూడొచ్చు చిన్న గుట్ట అయినా తీసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్క బండ మీద ఒక చిన్న బండ అనేది కామన్ ఉంటుంది. ఇక్కడ కూడా చూడొచ్చు లోపల చూడొచ్చు, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే పెద్దదైనా సరే మీరు ఏ స్టోన్ అయినా తీసుకోవచ్చు, కామన్గా స్టోన్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మేము దాదాపు 1:30కి వచ్చాం, ఇప్పుడు దాదాపు 5:30 అవుతుంది. చూడొచ్చు ఏ ఒక్క బండ అయినా సరే మీద చిన్న బండ అయితే కామన్ ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న బండలు కూడా కామన్గా పేరుస్తారు. చూడొచ్చు ప్రతి ఒక్క దాని మీద సేమ్ టు సేమ్ వ్యూ పాయింట్ ఉంటుంది. నేనైతే ఈ వ్యూ మొత్తం పాండవుల గుట్ట అయితే కవర్ చేశాను ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. వర్షం పడేటట్టుంది, వెళ్తున్నా ఫ్రెండ్స్, బాయ్. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు ఈ పాండవుల గుట్టలో నేను ఒకటి చూసాను ఫ్రెండ్స్, ఇది సేమ్ తిమింగలం మాడలో ఉంది. చూడొచ్చు ఇక్కడ ముందట రెండు కళ్ళ మాడలో చెట్లు వచ్చాయి, ఇక్కడ ఇవి రెండు కళ్ళ మాడలో ఫేస్ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఇలా బాడీ పెరుగుతుంది, కళ్ళు నోరు ఇందులో నుంచి బాడీ సేమ్ తిమింగలం ఆకారంలోనే ఎత్తు. మధ్యలో వాటర్ స్ప్రే చేస్తా అనుకుంటుంది కదా పైన తిమింగలానికి, అదే మోడల్లో ఉంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు నోరు వచ్చేసి బాడీ వచ్చేసి సేమ్ తిమింగలం ఆకారంలోనే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మీరు మింగిసాకొండకి వెళ్ళే దారిలోనే మీద చూడొచ్చు ఈ స్టోన్. కంపల్సరిగా ప్రతి ఒక్క స్టోన్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఒక్కొక్క షేప్లో ఉంది. చూడొచ్చు ఎంత బాగుందో, తప్పక వాచ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.